ప్రగతి భవన్లో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ట్రస్ట్ భవన్లో జరిగిన వేడుకలకు చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు హాజరయ్యారు. విఘ్ననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ నూతన సీఎస్గా సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్గా సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నారా లోకేష్ పై కృష్ణలంక పీఎస్లో కేసు నమోదైంది. కరోనా నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. జగన్ అన్న అమ్మ ఒడి వసతి దీవెన పథకాలకు బదులు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మేడకొండూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్తను కట్టేసి భార్యపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడింది ఒడిశా గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా టెక్స్టైల్ పార్క్ లో గణేష్ గ్రూప్ కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి విడతగా గణేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన మిషనరీ 17 కంటైనర్లలో వరంగల్ చేరుకున్నాయి. విజయనగరం జిల్లా కుమరాడ మండలంలో రైతులకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి అందొచ్చే పంటలను నాశనం చేస్తున్నాయి, తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ సింగరేడి కాలనీలో బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. చిన్నారి కుటుంబ సభ్యులను అన్ని రకాలుగా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పూజాగనిపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పొయ్యి వెలిగిస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లి చౌరస్తాలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బెంగాల్లో మరోసారి మమతపై సై అంటోంది బీజేపీ. గత ఎన్నికల్లో సువేందుపై పోటీ చేసి ఓడిన మమత తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో తిరిగి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ప్రియాంక టిప్రివాల్ను బరిలో దింపుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. మాంచెస్టర్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్టు చివరి నిమిషంలో నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్లో భారత్ ఆధిక్యంలో ఉంది.